గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామ స్థాయిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు గ్రామాల్లోకి అడుగు కూడా పెట్టడం లేదంటూ పలు చోట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం బియాలేరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో వర్షపు నీరు బయటకు పోవడానికి లేక నిల్వ ఉన్న వర్షపు నీరు అధికమైంది. దీంతో దోమల బెడద ఎక్కువై అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. మండల అధికారులు స్పందించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు मोद्दु रामांजी टीएनएसएफ जिला कार्यदर्शि वसंत तदितरुलु डिमांड चेसारु. आत्मकूरु मंडलं बियालेरु ग्रामं इस्सी कालनीलो मल्लम्म देवस्थानं कुलुगुन्न तल्ली ఇక్కడ చుట్టుపక్కల కూడా ఇల్లు నివాసం కూడా ఉన్నాయి. ఆ రోజు రహదారి సచివాలయం వెనకనే రోడ్డు నిర్మించారు. కానీ ఈరోజు ఎస్సీ కాలనీలో ఒక నల్లమ్మ గుడి దగ్గరికి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్య దేవస్థానానికి ఈరోజు దావ పోవడానికి కూడా నీరు నిలువగానే ఉంటే ఈరోజు భక్తులు కూడా ఏ విధంగా వస్తారనేది కూడా ఈ అధికారులు ఒక్కసారి దృష్టి పెట్టాలా. సచివాలయాన్ని మీరు ప్రతి రోజు సచివాలయానికి వస్తారు, కానీ ఈ దారి మీకు కనిపించలేదు. ఆ దారి మీద మీకు నీరు నిలవకపోవడంతో మీరు సకల సచివాలయంలోకి పోయి మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటే ఇక్కడ 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 ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో మరి దేవాలయానికి రావాల్సిన భక్తులు కూడా ఈరోజు ఈ నీళ్లు చూసి దేవస్థానాలను కూడా గుడికి కూడా మూతి వేసుకోవడం కూడా జరుగుతుంది. మరియు ఈ అధికారులు వెంటనే దీన్ని స్పందించి ఈ రోడ్డు నిర్మాణాన్ని తక్షణమే చేయాలని ఈ ఎస్సీ జనసంఘం నుంచి మేము ప్రతి ఒక్కరూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా ఈరోజు ఈ నీరు నిలవడంతో ప్రతి ఒక్క పిల్లలు కూడా ఈరోజు జ్వరాలు ఈరోజు ఉన్న పరిస్థితులను చూస్తే ఒక కరోనా వైరస్ లాంటి ఒక మహారి ఈరోజు ప్రతి ఒక్కరు హృదయంలోకి చోటు చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు ఉంది. కానీ ఇలాంటి పరిస్థితులలో ఈరోజు ఇక్కడ నీరు నిలవడం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా చిక్కుచేటుగా ఉందని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. దయచేసి వెంటనే ఈ అధికారులు కూడా స్పందించి ఈ దీనికి వెంటనే